5 लक्षल रूपये तो SFC निधि वेमनाड मुनपल कार्यलय आवरण में निर्मित सीसीरोड पन चर्सन माधवीराजु कौनसर सभ्युतों कल भूमि पूज निर्व वर्षाकाल मुनपल कार्यलय आवरण मोतम बुड़मय काव पल रकाल पन निमित्त विचे प्रजा वाहनदार मुनपल सिबंदी की इबंध एर्पड़ों तो गत साधारण सामवेश निर्णय मेरे को सीसी रोड निर्माणा की भूमि पूज निर्वर्सन माधवी चलो वेमलाड मुनपल परधि तो विलीन ग्राम अन्नी वार्डल 70% वरकू सीसी रोड पनलु డ్రైనేజ్ పనులు పూర్తి అయ్యాయని మిగిలిన పనుల నిమిత్తం స్థానిక శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిధులు మంజూరుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ సంపత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్ అన్నారం ఉమారాణి శ్రీనివాస్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అసిస్టెంట్ ఇంజనీర్ నరసింహస్వామి, టౌన్ ప్లానింగ్ అధికారి అన్సార్, సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఈ రోజు సీసీ రోడ్డుకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇంతకు ముందే పాలక వర్గం దాదాపు 2-3 నెలల కింద తీర్మానం చేయడం జరిగింది. 5 లక్షల SFC ఫండ్ తోటి మరి గేట్ వద్ద నుంచి మున్సిపల్ ముఖద్వారం వరకు సీసీ రోడ్ నిర్మించుకోవడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మరి వర్షాకాలం కావచ్చు బుడిదమయమవుతున్న తరుణంలో ప్రజల సౌకర్యం కొరకు ఇక్కడికి వచ్చి ప్రజలు అనేక సమస్యల కోసం వస్తారు కాబట్టి వాళ్ళ సౌలభ్యం కోసం మరి ఈ సీసీ రోడ్డుకు వస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చేసి ఈరోజు మరి భూమి పూజ చేసుకొని సీసీ రోడ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. వేములవాడలోని మా మున్సిపల్ పాలకవర్గం అందరి సమక్షంలో ఈరోజు మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, మా కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా ఏఈ గారు, మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన పాలకవర్గం మన ఆఫీస్ ముందట ఈ బురదమయం అవుతుందని దీన్ని ఎన్ని రోజులు ఉందో అనుకుంటే ఈరోజు దీనికి మోక్షం వచ్చింది. అదేవిధంగా సీసీ రోడ్డు పోయడం జరుగుతుంది. అందరికి సీసీ రోడ్డు వస్తే అంతా బాగుంటుందని మా మున్సిపల్ ఆఫీస్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేములవాడ పురపాలక సంఘం కార్యాలయ ఆవరణంలో గౌరవ చైర్పర్సన్ గారి అధ్యక్షతన ఈరోజు వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ కోఆప్షన్ సభ్యులు మరియు పట్టణ పురప్రముఖుల ఆధ్వర్యంలో ఈరోజు పురపాలక సంఘ కార్యాలయంలో నూతనంగా SFC గ్రాంట్ నుండి సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన పూజ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇట్టి పని మా పురపాలక సంఘ కార్యాలయ సిబ్బందికి కానీ వెహికల్స్ కానీ అన్నిటికి ఉపయోగపడే నిమిత్తం ఇట్టి కార్యక్రమాన్ని ఇటు సీసీ రోడ్ను నిర్మాణం చేయటకు గత 2 మాసాల క్రితము సాధారణ సమావేశంలో గౌరవ సభ్యుల ఆదేశంలో ప్రకారంగా తీర్మానం చేసి ఆమోదించడం జరిగింది. ఇటు పనిని త్వరితగతిన పూర్తి చేసి అన్ని రకాల సౌకర్యంగా ఉండడానికి కోరుచున్నాను. ఇటు పని తీర్మానం చేసి ఆమోదించినందుకు గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ల కోఆప్షన్ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. వేములవాడపట్నంలోని పురపాలక సంఘం వద్ద SFC గ్రాంట్ నుంచి 5 లక్షల రూపాయలతోని మన మున్సిపల్కి వచ్చే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సీసీ ప్లాట్ఫారం కొరకు ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ అధికారులు, కౌన్సిలర్లు అందరి ఆధ్వర్యంలో భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి గతంలో ఈ యొక్క పురపాలక సంఘం నాటి ప్రభుత్వంలో 8.50 కోట్లతో ఈ యొక్క ఈ భవన నిర్మాణం కూడా చేసుకొని మరి మిగిలిపోయిన పనులకు మరి గత 2 నెలల కింద అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని గౌరవ కౌన్సిలర్ చైర్పర్సన్ గారి ఆమోదంతో ఈ యొక్క పనిని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ యొక్క పాలక వర్గం ఏదైతే మిగిలిపోయిన సీసీ రోడ్లు కానీ మరి 14 ఫైనాన్స్ నిధులు, TUFDC నిధులు, ఇవన్నీ నిధులతో కొన్ని దాదాపు 90% కూడా అన్ని వార్డులలో సీసీ రోడ్లు కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకా మిగిలిపోయిన పనులకు కూడా మరి కాంట్రాక్టర్లు సహకరించి, అధికారులు కూడా సహకరించి మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా చేసుకోవడం కొరకు పాటుపడాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అధికారులకు, గౌరవ చైర్పర్సన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. పట్టణ మున్సిపల్ కార్యాలయానికి మరి వివిధ పనుల నిమిత్తం వస్తున్నటువంటి ప్రజలకి అదేవిధంగా ఇక్కడికి ఇక్కడ మరి కొన్ని ప్లేస్లో మరి వెహికల్స్ పెట్టడానికి ఇబ్బంది అవుతున్న తరుణంలో మరి మున్సిపల్ ఆవరణలో
సిసి రోడ్ కాను మరి ఎస్ఎఫ్సి నిధుల నుండి 5 లక్షల నిధులను కేటాయించుకొని మరి దానిలో భాగంగా ఈరోజు గౌరవ కౌన్సిలర్స్, గౌరవ కోఆప్షన్ మెంబర్స్, అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు, ఏఈ గారు అందరూ కలిసి దానిలో భాగంగా భూమి పూజ కార్యక్రమం చేపడడం జరిగింది. మరి ఇదివరకే ఈ సిసి రోడ్ అంటే మా మున్సిపల్ పాలకవర్గం రాగానే మరి సిసి రోడ్డు పనులు చేపట్టాల్సిన అవసరం ఉంటుండే, కానీ మరి అన్ని వార్డులలో మరి అప్పుడు నుండి అవసరాల దృష్ట్యా కొన్ని వార్డులలో అప్పటికప్పుడు సిసి రోడ్లు ఏర్పరిచిన పోయవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి ఆ నిధులను మరి అన్ని వార్డులు ఎక్కడైతే రోడ్లు అవసరం ఉన్నాయో అక్కడ నిధులను కేటాయించుకొని రోడ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు మా మున్సిపల్ పాలకవర్గం మరి నిర్ణయం తీసుకొని మరి ఇక్కడ మరి ఎస్ఎఫ్సి నిధుల నుండి ఈ విధంగా రోడ్డు నిర్మాణం చేయడం కోసం మరి చేసుకోవడం జరుగుతుంది. మున్సిపల్ పాలకవర్గం సహాయ సహకారాలతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఇంకా కూడా ఏ నిధులు వచ్చినా మున్సిపల్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న గౌరవ కౌన్సిలర్స్కి, అధికారులకు అందరూ కూడా ధన్యవాదాలు.